అంటే నిన్నది ఏంటంటే ఇప్పుడు ఆ మళ్ళీ ఆ ఎలక్షన్కి వెళ్ళి దానికి చేయటం కంటే ఇది ఇండస్ట్రీ మొత్తానికి ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు, నువ్వు 7 ఎకరాలు అంటున్నావు, పెద్ద సైట్ అవుతుంది. అవునండి. సో అందరం కలిసి దానికి ఒక చిన్న ఇది పెట్టి కమిటీ లాంటిది వేసి ఫుల్ ఇండస్ట్రీగా చేసుకుని చేయిస్తే బాగుంటుంది కదా. మనం ఎందుకు ఆర్గనైజేషన్లోకి వెళ్తే దెర్ ఆర్ సో మెనీ రెస్ట్రిక్షన్స్, ఇబ్బందులు ఉంటాయి మనకి. ముందు అసలు ఎలక్షన్లో గెలవాలి, ఎలక్షన్లో గెలిచినాక ఇవన్నీ చేయాలి. ఈ తలకాయ నొప్పి కంటే మన ఛాంబర్ని వీళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి ఇండివిజువల్స్గా మన అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ వేసి దాన్ని చేస్తే ఇండస్ట్రీకి చాలా పెద్ద సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం. ఆలోచించండి. నేను నమ్మను కానీ తదాస్తు దేవతలు ఉంటే మీ మాట ఇని, మీరు చెప్పిన అద్భుతమైన మాట ఇని దాన్ని ఓకే చేస్తానండి. దీనికన్నా గుడ్ న్యూస్ ఉండదు, ఇండస్ట్రీ అంతా కలిపి ఓల్డేజ్ హోమ్ కడితే. ఎందుకంటే నేను ఒకటే మెంటాలిటీ అండి, బయటోడికి మనం ఎక్కడికో మనం ఏం చేయక్కలేదనే. మనకి చాలా చిన్న ఇండస్ట్రీ తెలుసు అండి, మంది చాలా చిన్న ఇండస్ట్రీ. ఇక్కడ 10 మంది బాగుంటారనే, 90 మంది బాగుండరు. ఈ 10 మంది 90 మందిని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దీంట్లోనూ తాగుడు గాలువాడి పడిపోయిన చిల్లరగాల్ని మనం లెక్క అయిందండి. సిన్సియర్గా ట్రై చేసే వేషాలు లేని వాళ్ళు నాన్నీ, పెద్ద ప్రొడక్షన్ వాళ్ళకి వేషాలు ఇచ్చి పాపం చిన్నోళ్ళకి, వాళ్ళు ఆ 2 పూట్లు తినడానికి ఏర్పాటు చేస్తే సరిపోతుందండి. అలాంటి వాళ్ళ కోసం నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టేది. అంటే ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బయట చూస్తే అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంతా డబ్బులు ఉన్నవాళ్ళు అనుకుంటారు. అవునండి, అవును. సినిమాలు తీసేవాళ్ళంతా మన సినిమా, ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నువ్వు 500 ఇచ్చినా 1000 ఇచ్చినా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో 500 1000 ఇస్తే తీసుకెళ్ళేవాళ్ళు. మనం ఇప్పటికీ నెల నెల ఇస్తున్నట్టు ఉన్నాం. అవునండి. ఈ పరిస్థితుల్లో మన వాళ్ళు ఉన్నారంటే ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా తీసినవాడు, వాడికి 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితి మనం ఉన్నాం. 100 కోట్లు పెట్టి తీసుకు ఆర్టిస్ట్ అనక్కర్లేదు, ఆర్టిస్ట్ అందరూ ఉన్నోళ్ళు రారండి ఇక్కడికి. ఉన్నోళ్ళు ప్రొడ్యూసర్ అంటే ఉన్నోడే చేస్తాడు సినిమా. 90% వీళ్ళకి 1000 రూపాయలు 2000 మనం ఇస్తున్న పరిస్థితి వచ్చిందంటే, అట్లాగే ఆర్టిస్టులు కొన్ని రకరకాల సమస్యలు, ఎందుకు వాళ్ళు పోగొట్టుకున్నారో ఇంకోటి చేశారో, కానీ ఇవాళ లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనకు కావాలి. అట్లీస్ట్ ఓల్డ్ ఏజ్ ఏమో డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఓల్డ్ వాళ్ళు ఉండటానికి పోయేదాకా ఉండటానికి ఉంటే చేయాలి. ఇటువంటి చేయాల్సిన అవసరం మనకు ఉంది. అది అంత ఇండస్ట్రీకి అందరం కలిసి చేస్తే బాగుంది. ఒక ఆలోచన వచ్చింది, మీరు చాలా దూరం తీసుకెళ్లారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా కలుపుకొని చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చాలా గొప్ప మాట అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. మనం మళ్ళీ దాంట్లోకి వెళ్ళొద్దు, మళ్ళీ మాకు వెళ్ళి మాలో వద్దు. మీరు చెప్పింది ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తేనే కదా పాత్ర అర్థమవుతుంది. మీరు చెప్పారండి ఇప్పుడు, నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నాను, ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చి శివాజీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్ అంటేను ఎక్కడో చిన్న నెగిటివ్ ఉంటుంది చూడన్నారు, నాకు వెంటనే నచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అద్భుతమైన పాయింట్, అది ఒక్కడ బదులు 10 చేతులు పడతాయండి. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ చేతులు పడితే ఇంకా చాలా ఈజీ కదా. ఇప్పుడు నా లాంటి చిన్నవాడు కష్టపడక్కర్లేదు, ఈజీగా పనిచేసి పెట్టేసుకోవచ్చు. ఇంకేం చెప్పండి, మనం నా లాంటి వాడు వచ్చి కూడా 40 ఏళ్ళు అయిపోతుంది నెక్స్ట్ ఇయర్. మీరంటే కురువృద్ధుల నుంచి 80 ఏళ్ళు దాకా అయిపోయింది వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ మనం తప్పితే ఎవరన్నా ఉంటారని ఉంటారు కదండి. నేనంటే మనలో మనకి లేక మనమే ప్రేమగా ఉండి మనమే చేసుకుంటానండి, ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంకా చాలా మంచి పనులు దొరుకుతాయండి. కాదురా దుర్మార్గుడు, నువ్వు ఎప్పుడు ఒకసారి మాకు ఓల్డ్ బాయ్స్ మీటింగ్ తీసుకెళ్ళా గుర్తుందా? యూనివర్సిటీకి తీసుకెళ్తే దుష్టుడా, అక్కడ ఏం చేసావు? ఎవరెవరినో చూసి అన్నయ్య నువ్వు ఇంత ముసలి వాళ్ళతో నేను కలిసి తిరుగుతున్నా అన్నయ్య, అంటే నువ్వు యంగెస్ట్ నేను ఓల్డెస్ట్ లెవెల్లో, ఇప్పుడు మళ్ళీ మీరు గురువృద్ధుడు నేను డెఫినెట్ కాదు. నేను అబ్బా ఎవడు దొరకనట్టు నా మీద జోకులు వస్తావు. నిజంగా రోజు ఎంత పెద్దవాళ్ళు అన్నయ్య, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఇప్పుడు లేరండి మీకు తెలిసి. నిజం ఎంత పెద్దవాళ్ళు అండి వాళ్ళు అందరూ. అప్పుడు ఆ బ్యాంక్ పెట్టినాను, యాక్సిస్ బ్యాంక్ పెట్టిన ఆయన వచ్చాడు. ఆయన యాక్సిస్ బ్యాంక్ అయినా ఏదో బ్యాంక్ అయినా పెట్టినా. మీరు నాకు ఆ రోజు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవ్వట్లే, మందరం యూనివర్సిటీకి వెళ్ళి వెళ్తుంటే మీరు నాకు చెప్తారు శివాజీ నా క్లాస్మేట్ రా వీడు. క్లాస్మేట్లు కొంతమంది వచ్చారు, 55లో పాస్ అయిన వాళ్ళు కూడా వచ్చారు. సీనియర్స్ చాలా సీనియర్స్ వచ్చారు. మీరు నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. మీరు నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని సరే, మీరు డైరెక్టర్ మీరే ప్రొడ్యూసర్ అనుకుంటా, సంగవి హీరోయిన్ ఇది స్వర్ణముఖి, స్వర్ణముఖి అండి నేను యాక్ట్ చేశాను. ఒక సీన్ అయిపోయాక మీరు నా భుజం మీద చేయేసండి సంగవి, వీడు లైఫ్ లాంగ్ యూనివర్సిటీలో ఉంటాడన్నారు, నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు ఫ్రైడే ఒక సీన్ అయిపోయాక అన్నారు, మీరు చాలా బాగా చేశారు.
మీకు మీ ఆ సినిమా కంటే కూడా నాకు మన వీడిది పోలీస్ క్యారెక్టర్ వచ్చింది చేసి సముద్రంలోనా శ్రీహరి, నేను శ్రీహరి గారు క్యారెక్టర్ కాదు, నన్ను వంశీ సినిమాలు, కృష్ణవంశీ సినిమాలు ఖడ్గండి ఖడ్గంలో అది వంశీ గ్రేట్ అండి. వంశీ దగ్గర ఇప్పుడు మురారి అండి కామెడీ టీంజ్ వెళ్ళిపోతా. ఒక్కోటి నాకు మొన్న నక్షత్రం అన్న ఆడలేదు కానీ సినిమా చాలా మంచి క్యారెక్టర్ నక్షత్రం సూపర్. అవును మొన్న ఫోన్ చేశాను, ఫాదర్ క్యారెక్టర్ బలేక్ చేశారు అన్న సూపర్ గా ఉన్నావు, నువ్వులాగా లేవు బలేక్ ఉంది సినిమా. మీరు ఫోన్ చేశారు, ఇప్పుడు 10 సినిమాలు చేస్తానండి, 10 సినిమాలు ఫాదర్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ ఒకటేదో విలన్ చేస్తున్నాను. నేనైతే విలన్ ఎవరు అనుకోరు సార్, మీరైతే వెళ్ళను అనుకోరు అని కానీ అన్ని ఫాదర్ కట్టలేండి. మంచి మంచి మొన్న చూసింది కూడా చాలా బాగుంది, గుర్తురాట్ల పేరు గుర్తురాట్లేదు కానీ భలేగుంది ఆ సినిమా, బాగుంది, నువ్వు చాలా బాగున్నావు ఆ సినిమా. ఓకే అమ్మా, ఏదైనా కానీ భవిష్యత్తు థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్ అన్న, థ్యాంక్ యూ.